రెడ్డి గారి 74వ జయంతి. ఈ సందర్భంగా మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరులో కట్టుకుంటున్న ఇంట్లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరణకు ఇంతమందిగా పాలేరు ప్రజలు వేలాది మందిగా తరలి వచ్చారు. ప్రతి ఒక్కరికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. ఎప్పుడో పొద్దున్న నుంచి ఇన్ని గంటల పాటు 3.5 అవుతుంది ఇంతసేపటి వరకు ఇంతమంది అసలు కదలకుండా మంచినీళ్ళు కరువైనా కూడా ఇంతసేపు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది అని ఇంతగా వచ్చి చూశారు. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఆయన చిన్న పిల్లలకు తెలియని వాళ్ళు ఉన్నారు, కొత్త జనరేషన్ ఉంది. ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో వివరిస్తా. రాజశేఖర రెడ్డి గారు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని ప్రేమించారు. అందుకే ప్రతి వర్గంలోని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట చేసి ఆలోచన చేసిన నాయకుడు రైతులకు విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ మొట్టమొదటి సంతకం పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతమంది రైతులు, లక్షల మంది రైతులకు లక్షల అప్పులున్నా, 2 లక్షలున్నా, 4 లక్షలున్నా రుణమాఫీ చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఇక మహిళలకైతే పావల వడ్డీకి రుణాలు ఇస్తే ఎంత మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కుటుంబాలకి సహాయంగా నిలబడ్డారు. అసలు ఎంత మంది పేద బిడ్డలు, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏలు చేస్తారా, ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంత మంది పేద బిడ్డలు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షలు సంపాదించుకుంటున్నారు. అసలు అంతకు ముందు ఏ నాయకుడైనా ఆలోచన చేశారా? పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఇంట్లో పాలు అప్పుడు పాలైపోతుంది కదా అని ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆలోచన చేయలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేద వాళ్ళు పునర్జన్మన పొందారు, అది కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో, అది కూడా పైసా ఖర్చు లేకుండా. ఫోన్ చేసిన 20 నిమిషాలకే వచ్చేది 1:08. ఇదంతా ఎవరి ఘనత? రాజశేఖర రెడ్డి గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ సాధించిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి, అసైంట్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు, పట్టాలు ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలలో ఏ ఒక్క ప్రభుత్వమే చేయలేదు. ఒక్క రాజశేఖర రెడ్డి గారు 46 లక్షల పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టించిన రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే ఇంతమందిగా మండిటి ఎండను సైతం లెక్క చేయకుండా అసలు గంటల తరబడి ఇంతగా వేచి ఉన్నారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు మంచి మనసు. మరొక్కసారి ఇంతమందిగా తరలి వచ్చారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఇదే పాలేరు ప్రజల సాక్షిగా, ఇదే పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిచ్చింది. ఈ పాలేరుకు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తాను అందిస్తాను అని. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ పాలేరు ప్రజల మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లైనా, రైతులకు అండగా నిలబట్టమైనా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి గడపకు అందిస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే పాలేరు గడ్డ మీద నిలబడి పాలేరు మట్టి పట్టుకొని మాటిచ్చింది. మరొకసారి చెప్తున్నా రాజశేఖర రెడ్డి బిడ్డని నేను పులి కడుపున పులే ముడుతుంది. మీ బిడ్డనైతా, మీ బలమైతా, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు బిడ్డ మీ బిడ్డగా మారిపోయి ఇదే పాలేరులో ఇదే పాలేరు ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తుంది అని మాటిస్తున్నా. ఇంకొక మాట ఈ తెలంగాణలో రాజశేఖర రెడ్డి బిడ్డ 3800 కిలోమీటర్
వస్తుందని రాజశేఖర్ రెడ్డి చాలా ప్రజలకు మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాం. మరొకసారి ఇంతమంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడాలని ఆశీర్వదించాలని రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించి ఇంతవరకు వచ్చారు. మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు శిరస్సు చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జోర్ సార్, జోర్ సార్.